రాష్ట్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే వీలవుతుందని ప్రజలందరూ ఏకాభిప్రాయానికి వస్తున్నటువంటి ఈ తరుణంలో అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరటం, ప్రతిపక్షాల కార్యకర్తలు నాయకులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ నుంచి వలసలు వస్తున్నారు అంటే ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములు కావాలని, ఈ రాష్ట్ర చరిత్రలో వారి పేర్లు కూడా నమోదు కావాలని, వారు కూడా ఈ రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములై పాలు పంచుకోవాలని చెప్పేసి ఇవాళ పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కడుతుంటే, నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి వస్తుంటే, ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో మేము కూడా పనిచేస్తాం, మేము కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం, మేము సైతం ఈ ప్రగతిలో ముందుంటాము, ఈ రాష్ట్ర నవనిర్మాణంలో మేము కూడా మా వంతు పాత్ర మేము పోషిస్తామని చెప్పేసి అనేక మంది నాయకులు ఇవాళ వస్తుంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ మునిగిపోయే నావలాగా మునిగిపోతుంటే, ఆ మునిగిపోయే నావలో ప్రయాణం చేసి ఆ రాజకీయంగా రాజకీయ మరణాలని అనుభవించలేక రాజకీయంగా బతికుండాలని, రాజకీయంగా ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున వస్తున్నారు.